నైజీరియాలోని అనంబ్ర రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఓబోటి మునిగిన ఘటనలో అందులో ఉన్న 76 మంది ప్రాణాలు కోల్పోయారు. 85 మందితో పడవ వెళ్తుండగా నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో పడవ బోల్తా పడింది. రాష్ట్రంలోని ఒగబారు ప్రాంతంలో 85 మందితో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదశాత్తు మునిగిపోయిందని, మొత్తం 76 మంది మృతి చెందారని అధ్యక్షుడు మహమ్మద్ కార్యాలయం పేర్కొంది. ఆయన ఆదేశాలతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అత్యవసర సేవల సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టారు. బాధితుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి భద్రత కోసం తాను ప్రార్థిస్తున్నానని అధ్యక్షుడు బుహారి పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా నదిలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో సహాయ కార్యక్రమాలు ఆటంకం ఏర్పడిందని సహాయక సిబ్బంది తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనంతగా వరద ఉధృతి ఉందని అధికారులు పేర్కొన్నారు. సహాయక కార్యక్రమాలకు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. ఎస్సీవీ బులెటిన్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి 99.